దేశంలో మార్పులు వచ్చిన తర్వాత వాజ్పేయి గారు ప్రక్రాన్ టెస్ట్ చేశారు. వాజ్పేయి గారు పాకిస్తాన్ తో యుద్ధం చేయడం జరిగింది. మోడీ గారు ఆర్టికల్ 317 రద్దు చేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి దేశంలో మార్పులు వచ్చినాయి. ఇది రాముడి యొక్క మందిరం యొక్క నిర్మాణం అనేటువంటి ఆలోచన స్ఫురణ ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం దేశంలో అభివృద్ధిలో మార్పులో అనేక రకాల సామాజిక ఆర్థిక పరమైనటువంటి అంశాలు. ఆ దృష్ట్యా ఒక భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా భాగం వహించాలని ఆలోచనతో మీ ద్వారా ప్రజానికానికి నేను తెలియజేయడం కోసం మీ సమయాన్ని నేను తీసుకుంటున్నాను. ఆగస్టు 5వ తారీఖున 2020 అనగా బుధవారం నాడు అయోధ్యలో రామ మందిరం రామ జన్మభూమిలో భారతీయుల చిరకాల వాంఛ కోరిక అయినటువంటి రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కొన్ని కార్యక్రమాల్ని రేపు మనం నిర్వర్తించాలి. ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు కుటుంబ సభ్యులందరూ కలిసి రామునికి పూజ చేద్దాం. అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి దూరదర్శన్లో ప్రత్యక్షంగా వీక్షిద్దాం. సాయంత్ర సంధ్యా సమయంలో మన గృహాల్లో ఆలయాలు దీపమాలికలతో అలంకరించి ఘనంగా అయోధ్య దీపావళి జరుపుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరూ ఘనంగా నిర్వర్తించాలనేటువంటి కోరికతో నేను ఈ రోజున ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ రమ్మని ఆహ్వానించాను. మీరందరూ వచ్చినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై భారత్. సార్, కరోనాలో చాలామంది జర్నలిస్టులు చనిపోతున్నారు, వార్తల కోసం మాట్లాడుతున్నారు కానీ